Hi, madam. Hello. How are you? Fine. Thank you. So, the great chef garu ee roju manaku mana kosam em cheyabothunnaru? Mee kosam ee roju special ga aarogyanga undali, andanga undali ane uddeshantho. Faluda musk melon faluda. Amma too fat kada? Too fat kada? Kaadu ga. Fat lekundane faluda anedi fatless. మస్క్ మిలన్ ఆరోగ్యానికి బాడీలో ఉన్న ఇమ్యూనిటీని మెల్ట్ చేసేస్తుంది, వేడి పదార్థాన్ని తగ్గిస్తుంది. ఫ్యాట్ బర్న్ చేయడానికి రెండు సరిపోతాయి కదా. ఓకే, అందుకని ఈ రోజు మీరు వస్తున్నారన్న ఉద్దేశంతో నేను స్పెషల్ గా ఈ రెసిపీని తయారు చేయడం అయింది. మీకు ఫస్ట్ లాంచింగ్ రెసిపీ అంతేనా? అయితే నేను కూడా నేర్చేసుకుంటా అన్నమాట. మీరు కూడా చక్కగా నేర్చేసుకోవచ్చు. మీరు డైట్ చేయాలనుకున్నప్పుడల్లా ఇలాంటి చక్కటి రెసిపీని మీరు ఈ రోజు నేను ఒక రెసిపీ నేర్చుకుంటున్నాను. అది కూడా పుక్కట్లా, అది కూడా గ్రేట్ షెఫ్ గారితో, యూనో యాదగిరి గారి దగ్గర నేర్చుకుంటున్నాను అన్నమాట. ఓకే, స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. మీరు ఇందాక అన్నారు నేను షెఫ్ గారు నేను కట్ చేయడంలో బాగా స్పెషల్ గా కట్ చేయగలుగుతానని చెప్పారు. స్పెషల్ ఏం లేదండి, ఏదో ఒక రకం కట్ చేయాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. చిన్న ముక్కలుగా చూద్దాం ఎలా కట్ చేస్తారు చూద్దాం. ఇది కచ్చా ఉంది, ఇది పక్క లేదు. కచ్చా మీరు కట్ చేసినంత లోపల కొన్ని పై భాగం మరకే అలా ఉంటుంది. అయ్యో, ఇది కొంచెం పండుగా ఉండాలి కదా, అంటే రెగ్యులర్ గా చేసేదానికి ఇది తొక్క తీయాలనుకుంటాను. సరే, నేను తీస్తాను. మీరు కట్ చేయడం మేమంతా, తొక్క తీయడం మేమంతా. అంతేనా? మీరు రెగ్యులర్ గా ఈ మధ్య కాలంలో బాగా మీరు ఈ రామ్ గోపాల్ వర్మ మూవీలో చక్కగా మూవీలోనా? ఓకే, మీరు పాత్ర మంచి వైరల్ అయ్యింది, చాలా బాగా పేరు వచ్చింది. కారణం ఏంటి? కారణం ఏం లేదండి, రామ్ గోపాల్ వర్మ గారు నాకు ఇష్టం అంతే. ఏం మూవీ ఏంటండి? అది మూవీ కాదండి, ఊరికే ఏదో ఒక పార్టీలో నేను సరదాగా ఉంటే ఓకే ఓకే అట్లా ఆ వీడియోలు వైరల్ అయిపోయాయి అన్నమాట. అట్లా నేను మూవీస్ కూడా ఏమన్నా వస్తున్నాయేమని చెప్పి అనుకున్నా. మూవీస్ వస్తున్నాయండి, రెండు మూడు మూవీస్ రిలీజ్ లో ఉన్నాయి. నేను కట్ చేయనా? చిన్న చిన్న ముక్కలు మీరు కట్ చేయాలి. ఓకే ఓకే, డన్. చిన్న ముక్కలు కట్ చేయండి. మీరు రెగ్యులర్ గా స్పెషల్ గా మీరు ఏమైనా కుకింగ్ చేయగలుగుతారా? ఆ చేస్తుంటాను ఇంట్లో, అంటే మరీ అంత పెద్ద కుకింగ్ కాదు, బట్ ఏ చిన్న చిన్న ఆ ఫ్రైస్ గానీ. నేను మటన్ కర్రీ బాగా చేస్తాను. మటన్ కర్రీలో ఏ రకమైన తేలి? ఆలు మటన్ కర్రీ. ఆలు ఆలు మటన్ కర్రీ బెంగాలీ స్టైల్. బెంగాలీ స్టైల్? ఓకే. మటన్ బిందాలు. మటన్ బిందాలు. బిందాలు అంటారా దాని పేరు? ఓ ఓకే, చాలా సరిపోతుంది సరిపోతుంది. మీ స్పీడ్ నెట్ చూసాడు, మీరు చక్కగా మంచి షెఫ్ గా కూడా బాగా వంటలు చేసినట్టు కనబడుతుంది. విధానం చేస్తుంది ఇప్పుడు ఇంట్లో మైసూర్ పాక. మిల్క్ మైసూర్ పాక్ అమ్మ దీనమ్మ బత్తాయి. మిల్క్ మైసూర్ పాక్ లో ప్రత్యేకత ఏంటంటే బెల్లం వేసాము, షుగర్ లేకుండా బెల్లంతో మిల్క్ మైసూర్ పాక్ చేశాను. ఈ రోజు దీంట్లో ఏంటంటే స్పెషల్ గా షుగర్ లేదు. ఓకే, ఈ మిల్క్ మైసూర్ పాక్ దీంట్లో వేస్తాం. బెల్లంతో చేసిన మైసూర్ పాక్? బెల్లంతో చేసిన మైసూర్ పాక్. తర్వాత మిల్క్? తర్వాత మిల్క్, చిల్డ్ మిల్క్ అన్నమాట. చిల్డ్ మిల్క్ జ్యూసెస్ ఎప్పుడైనా మంచి చల్లగా ఉంటేనే తాగుతేనే బాగుంటది. దీంట్లో షుగర్ ఏం పడదా? షుగర్ పడదు. ఓ, ఇన్స్టెంట్ ఆఫ్ షుగర్ మనం మైసూర్ పాక్ ఇస్తాం కదా, అదే షుగరా? అదే షుగర్. సూపర్. ఇది ఇది స్పెషల్లీ వెయిట్ లాస్ కి చాలా యూస్ఫుల్ సబ్జా గింజలు కదా. అంటే
ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడన్నా చూడండి పురాతన కాలానికి ప్రాధాన్యత ఇస్తారు అవును ఇది ఒక గంట ముందు నానబెడితే సరిపోతుందా 10 నిమిషాలా 15 20 నిమిషాలు చాలు చాలా సరిపోతుంది ఓ బాగుంది looks so yum అంటే నేను చేసే విధానం ఏందంటే స్పెసిఫిక్ గా అంటే మీడియం షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉండకుండా అంటే డయాబెటిస్ పేషెంట్స్ కూడా ఓ ఎందుకంటే మస్కుమెలన్ లో ఉండే స్వీట్ లెవెల్ సరిపోతుంది అవును దాని తోడుగా బెల్లం మాయా మిల్క్ మైసర్ తాకేసాం ఇంకా షుగర్ ఎక్కడ వాడలేం కాబట్టి కొడి బెల్లాన్ని కూడా డైరెక్ట్ గా వాడకుండా దాన్ని కుక్ చేసి ఆ కుక్ చేసిన విధానంలో ఆ బెల్లంలో ఉన్న షుగర్ లెవెల్స్ కూడా కుకింగ్ చేయడం వల్ల అంటే ఒకసారి అయితే ఈ మైసూర్ పాక్ కూడా మీరే చేసిందా అవునండి ఓ వావ్ మీ దగ్గర నేను పక్కన తీసి వెళ్ళిపోతా తప్పకుండా మీ రిలేటివ్ ప్యాక్ చేసి ఇస్తాను ఎంజాయ్ చేయండి ఇట్లా ఏది అంటే ఇది ఇది ఓన్లీ మస్మెలన్ అంటే పపాయా జ్యూస్ కూడా ట్రై చేసుకోవచ్చా చేసుకోవచ్చు పపాయా జ్యూస్ కూడా అప్పుడు షుగర్ పడాలి ఇంకొంచెం షుగర్ వేయకూడదు దాంట్లో కూడా బెల్లం వాడాలి షుగర్స్ అంటే అందరూ షుగర్ వాడితే బాగుంటుంది స్వీట్లు ఎక్కువ ఇష్టపడుతుంటాం అని చెప్పేసి మనం ఎక్కువగా తినడానికి ప్రయత్నిస్తుంటాం అంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఏ రకంగానైనా తినొచ్చు ఏ రకంగానైనా చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది అరిగించే గుణం ఎక్కువ ఉంటుంది స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ అంతా కట్ డౌన్ చేసి బెల్లం వాడండి షుగర్ ఏదైతే మనం ఇష్టపడి తింటుంటామో ఇష్టపడి స్వీట్ ఇష్టపడతామో బెల్లంతో తయారు చేసే ఏ రకమైన స్వీట్ అయినా సరే ఇప్పుడు జిలేబీ అంటే అందరికి నోరు ఊరుతుంది కానీ షుగర్ సిరప్ లో ఎక్కువగా బెల్లం జిలేబీ ముంచిస్తుంటారు అదే నువ్వు బెల్లంతో మిరియాల పొడి సొంటి పొడి వేసి సిరప్ ను తయారు చేసుకొని అందులో బెల్లం ముంచి జిలేబీని ముంచుకొని తింటే అది నిజమైన ఒరిజినల్ జిలేబీ వావ్ ఇప్పుడు జ్యూస్ వేడెక్కిపోతుందండి తాగదామా టేస్ట్ చేద్దామా చీర్స్ చెఫ్ గారు దిస్ ఇస్ ద స్పెసిఫిక్ మస్క్ మెలన్ స్వీట్ మెలన్ ఫలుదా మస్క్ మెలన్ ఫలుదా అండి సూపర్ చాలా బాగుంది దీంట్లో ఇంకేమైనా ఇవ్వచ్చా కొబ్బరి గారి అంటే కొంచెం స్పెషల్ గా మోడిఫై చేసుకుంటూ అంటే వేరేది ఏది వేసినా దీనికి కాంబినేషన్ గా మళ్ళీ అది డామినేట్ చేస్తుంది కొబ్బరి వేస్తే కొబ్బరి డామినేట్ అవుతుంది ఓ రుచికరంగా బాగానే ఉంటుంది కానీ నాకు ఏంటంటే ఇట్లా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం ఇష్టం అన్నమాట ఇది అది కానీ అన్ని వేసేది జ్యూసర్ లో కలిపి కొడుతుంటాను వాట్సాప్ చేయడం ఇట్స్ వెరీ నైస్ అండి వెరీ నైస్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్ చీయర్స్ గైస్ మీరు వచ్చినందుకు మా వివాహ భోజనానికి ఇచ్చేసినందుకు అదేవిధంగా మీకు ఒక స్పెషల్ జ్యూస్ తయారు చేసి ఇచ్చినందుకు మీ కాంప్లిమెంట్స్ చాలా బాగుంది అని చెప్పారు చాలా బాగుంది నిజంగా ఈరోజు ఒక కొత్త రెసిపీ నేను ఒక్కట్లో నేర్చుకున్నాను వితౌట్ పేయింగ్ ఎనీథింగ్ సో గైస్ యూ ఆల్సో వాచ్ దిస్ వీడియో ఇట్స్ అ వెరీ సింపుల్ రెసిపీ చాలా హెల్దీ అండ్ యునో చాలా అంటే మన క్యాలరీస్ కూడా లేకుండా అసలు కంప్లీట్ గా డైట్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇలా అయితే తాగొచ్చు దిస్ ఇస్ రియల్లీ గుడ్ అండ్ మోర్ ఓవర్ దాంట్లో సబ్జా గింజలు కూడా వేశారు కాబట్టి దిస్ ఇస్ లైక్ యునో వెయిట్ కట్ డౌన్ చేయడానికి దిస్ ఇస్ ద మెయిన్ రెసిపీ అనమాట సబ్జా గింజలు సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ యునో మస్క్మెలన్ ఫలుదా థ్యాంక్ యూ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు యా మేడం నేను తెలుగులో చెప్పారు ఈ ఇయర్ స్పెషల్ యాక్ట్రెస్ జ్యోతి గారు మనతో ఉన్నారు మేడం మీకోసం స్పెషల్ గా వివాహ భోజనము ప్లేస్ అండ్ షెఫ్ కూడా మనతో ఉన్నారు వావ్ నమస్కారం అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు విష్ యూ ఆల్ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ కేక్ కటింగ్ ఓ సూపర్ స్పెషల్ గా చేయండి ఇదేంటండి స్పెషల్ కేక్ మనం బయటకు వెళ్తే ఎవరైనా సరే ఎనీ కేక్ తో చేస్తాం అవును మనకి ఇక్కడ కేక్ కాకుండా కేక్ లాంటిది కానీ కేక్ కాదు తినొచ్చా 100% తినొచ్చు కదా తినొచ్చు కాదు దీంట్లో ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ ఉన్నాయి వామ్మో ఓకే సో మై న్యూ ఇయర్ స్టార్ట్ అప్ విత్ లైక్ యు నో హెల్తీ కేక్ అన్నమాట హెల్తీ కేక్ ఓకే దట్స్ నైస్ మన దగ్గర జామ్ అందరు కేకులు చేస్తే
దీంట్లో జామకాయలు ఎక్కడో నేతుక్కోవాలి కోసి తినేటప్పుడు తెలుస్తుంది అంతేనా అంతే ఓ గో ఫ్లేవర్ మీరు స్పెషల్ గా జ్యోతి గారు జాంకాయ జ్యోతి గారు జాంకాయ కేక్ రైమింగ్ బాగుంది కదా మేడం సో జాంకాయ కేక్ కచ్చేయబోతున్నారు అన్నమాట హ్యాపీ న్యూ ఇయర్ కచ్చండి మేడం హ్యాపీ న్యూ ఇయర్ ज्योति ప్రజ్వలింపజేయాలి. All the best. Thank you all. Love you.